హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సో కొత్త కొత్త మూవీ అప్డేట్స్ తో మీ ముందు ఇవ్వడానికి సాస్ టీవీ ఎంతగానో ప్రయత్నిస్తుంది. అందులో శివ అనేటువంటి నేను మీకంటూ మేబీ మీకు ఆల్రెడీ తెలిసిన తెలియకపోయిన విషయాలు మూవీకి సంబంధించిన మాత్రం అన్ని ఇవ్వడానికి నా ప్రయత్నాలు అయితే నేను చేస్తుంటాను. అదేవిధంగా ఈ రోజు మీ ముందరికి తీసుకొచ్చినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, సో రీసెంట్ గానే ఒక బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా మూవీతో మంచిగా ఒక మంచి హిట్ నిచ్చినటువంటి ప్రభాస్ యొక్క అప్డేట్ అనమాట ఇది. సో కల్కి 2898 AD అనమాట. సో ప్రాజెక్టు కే గా మన ముందరికి స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా ప్రాజెక్టు కల్కిగా అయితే మొత్తానికి మనకి రివీల్ చేయడం జరిగింది. నాగశ్వన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా, అలానే దీపికా పదుకొన హీరోయిన్ గా నటిస్తున్నటువంటి సినిమానే ఇదనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే, ఎంతో కాలం అంటే దీనికి సంబంధించిన టీజర్ చూసినప్పుడు వామ్మో ఇలా కూడా తీస్తారా, నాగశ్వన్ అసలు లెవెల్ దాటిపోయాడంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇప్పటికే రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్లిపోతే, అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వచ్చినటువంటి హనుమాన్ సినిమా కూడా వేరే లెవెల్ ఆఫ్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తే, కల్కితో నాగశ్విన్ ఒక సపరేట్ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో కల్కి 2898 AD కి సంబంధించినంత వరకు, సో ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో తీసినటువంటి ఈ సినిమా May 9, 2024 మనందరి ముందరికి రాబోతుంది అనమాట. సో రీసెంట్ గా ఈ అప్డేషన్ అంటే సినిమా రిలీజ్ డేట్ అయితే మూవీ టీమ్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ మాట విన్నప్పుడు ఎక్సైట్మెంట్ రెండింతలు పెరిగింది అనమాట. ఎందుకంటే నార్మల్ గా ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ లో ఉంది అండ్ మైథాలజీకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి, అంటే కల్కి అనేటటువంటి ఒక క్యారెక్టర్ మనకి పురాణాల్లో కూడా చాలా దగ్గరలో కనిపిస్తుంది అంతగా వినిపిస్తుంది కూడా. సో పురాణంలో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ ని ఒక అప్డేటెడ్ వర్షన్ లో 2898 AD తీసుకెళ్లి ఎలా చూపించబోతాడు నాగేశ్వర్ అనేటటువంటి ఒక క్యూరియాసిటీ అంటారు కదా, అది ఉందన్నమాట లోపల. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ దీంట్లో ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దీంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ అండ్ అక్కడక్కడ కూడా రానా గారు కూడా ఉన్నారు అనేటటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. సో కాస్టింగ్ లో ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ని కరెక్ట్ గా అసెంబుల్ చేసి వీళ్ళందరి చేత షూటింగ్ కంప్లీట్ చేయించి, సో మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ అయితే మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ప్రభాస్ కి ఖచ్చితంగా ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అని అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ప్రభాస్, నాకు తెలిసి తెలుగు సినిమా వాళ్ళందరికీ కూడా ఈ మధ్యనే మంచి మంచి సర్ప్రైజ్లు అన్ని తీసుకుంటున్న కొత్త కొత్త సినిమా వర్షన్స్ లో. సో కల్కి 2898 AD కూడా అలానే ఉండబోతుందేమో. అంటే మన ఇప్పటి వరకు అవెంజర్స్ ఆ టైప్ లో మూవీస్ చూస్తుంటాం కానీ, సో ఎంసీయూ లో చూసిన మూవీస్ వేరు, బట్ ఇప్పుడు నాగేశ్వన్ చేస్తున్నటువంటి కల్కి 2898 యొక్క విజువల్ వేరు అనమాట. సో చూడాలి సినిమా అనేది ఎలా ఉంటుందో. సో ప్రస్తుతానికి అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంకా టీజర్స్ ఉన్నాయి, గ్లిమ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, ఇంకా అసలు భీమచల్ల ఇయర్ మొత్తం సినిమాలతో దుమ్ము లేకపోతున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ సంవత్సరం అంటే 2024 రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాల గురించి కూడా మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.